వెల్ కిరణ్ వారం గారి ది నెక్స్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం కా టీజర్ అయితే వచ్చేసింది. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి నీకు? నీకంటూ ఎవరు లేరా? హత్యలు చేసేంతవరకు వెళ్ళావు, అసలు నువ్వేంట్రా? నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను. తోడెలువురా నువ్వు. వెల్ మనకి కా టీజర్ కంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ కా అని చెప్పుంటే చాలా బాగుండేది అనమాట. ఎందుకంటే మనకి ఆ వరల్డ్ మొత్తానికి కూడా మనకి ఫాస్ట్ వేసిగా ఎలిమెంట్స్ అనేవి మనకి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ టీజర్ కింద వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి టీజర్ వైజ్గా మనకి ఇంకొంచెం కట్ అనేది ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అనిపించింది. అట్ ది సేమ్ టైం మనకి పక్కవాడి లెటర్స్ చదవటం, అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవ్వటం, అండ్ మనకి స్టార్టింగ్లో మనకి ఆ టైం వీల్ అనేది కూడా మనకి గ్లో అవుతూ ఉందన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకి ఫైట్ సీక్వెన్స్లో మాస్ అపిల్, ఆ బిట్ ఆఫ్ మాస్ అపిల్ ఏదైతే ఉందో మనకి టీజర్ ఎండింగ్లో మనకి, మేటర్ మూవీలో కానీ రిమైనింగ్ మూవీస్లో అంత బాగా సూట్ అవ్వలేదు. బట్ దీంట్లో మనకి కొంచెం బాగానే చూపించారు కదా అనిపించింది, ఆ సైకిల్ హ్యాండిల్ పట్టుకుని ఫైట్ చేసి ఏదైతే ఉందో. అట్ ది సేమ్ టైం లుక్ పరంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైం పీరియడ్ తగ్గట్టుగా అప్పుడున్న ఫ్యాషన్ తగ్గట్టుగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇట్స్ గుడ్ మ్యాన్. అండ్ ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా మనకి ఒకే ఊర్లోనే జరుగుతుంది అన్నట్టు మనకి ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఇలాంటి థీమ్స్ అనేవి విపరీతంగా యూటిలైజ్ చేసుకొని అట్ ది సేమ్ టైం చాలా హార్డ్గా ఉండేది అనమాట, అంటే మనల్ని సాటిస్ఫై చేసే విధంగా. అట్ ది సేమ్ టైం క్యారెక్టర్స్ మధ్యన మనకి కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేసి, అంటే వాళ్ళు చేశారు వీరు చేశారు, ఇలా మనకి క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా విపరీతంగా ఆడుకోవచ్చు, లైక్ విరూపాక్ష అట్లా అనమాట. ఇలాంటి అడ్వాంటేజెస్ కూడా అంటే ఒకే ప్లేస్లో సెట్ చేసుకున్నప్పుడు. సో వీళ్ళు మనకి విలేజ్లోనే సెటప్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారో మనం కొద్దిగా అయితే వెయిట్ చేయాలి. అండ్ కమింగ్ టు అవర్ ఫేవరెట్ సెక్షన్, ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్ వాజ్ యావరేజ్, ఓకే టైప్ అయితే ఉంది. ఇంకొంచెం బెటర్గా అయ్యవచ్చు మన శ్యామ్ గారు అయితే, శ్యామ్ గారి గురించి అందరూ తెలిసిందే కదా, ఇంకొంచెం బెటర్గా అయ్యవచ్చు అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్ మ్యాన్, బాగానే ఉంది. అండ్ దిస్ సాంగ్ వాస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ సిల్వర్ స్టార్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కా అని చెప్పుకుంటే చాలా బాగుండేది. సో ఎనీవేస్ మ్యామ్, సో అది విషయం అయితే. అండ్ దట్స్ ఇట్, సబ్స్క్రైబ్ ఫర్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్ వన్.